గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు బోర్డే సుప్రీం, శ్రీశైలం సాగర్ నిర్వహణ నుంచి కాలువలో రెగ్యులేటర్లపైన నియంత్రణ, క్రియాశీలం కానున్న కృష్ణా యాజమాన్య మండలి పరిధిపై ముసాయిదా సిద్ధం, కేంద్రం నిర్ణయమే తరువాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కాక వరుస ఎన్నికలతో పార్టీలో హడావుడి, 3 ఎమ్మెల్సీ స్థానాలు, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ పోరుకు సన్నాహాలు. ఎంసెట్లో ర్యాంకుల గల్లంతో ఉత్తమ మార్కులు సాధించినా వేల మందికి దక్కని వైనం, హాల్ టికెట్ వివరాలు తప్పుగా నమోదు చేయడమే కారణమంటున్న ఎంసెట్ అధికారులు, విద్యార్థులను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం. దుబ్బాకలో అత్యధిక మెజారిటీతో గెలుస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ వేఖ, సోలిపేట సుజాతకు బీఫామ్ చేసిన సీఎం, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరకు శ్రీనివాసరెడ్డి, ఏసీసీ ప్రకటన. విద్యా సంస్థలు ఇప్పుడే తెరవలేం, దసరా తర్వాత సీఎం నిర్ణయం, తేల్చెప్పిన మంత్రివర్గ ఉపసంఘం, నవంబర్ 1 నుంచి ఉన్నత విద్యా కళాశాలల ప్రారంభం. శాంతి భద్రతల్లో ఆదర్శం, బలహీనులకు అండగా నిలవండి, దళితులపై దాడులు జరగకుండా చూడాలి, అందరితో స్నేహపూర్వకంగా మెలగండి, పోలీసులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం. ఇసుక భారం ఇంతింత కాదు, 50% పెరిగిన ధరలు, టన్ను సుమారు 3,000 రూపాయలు. ఆంధ్రజ్యోతి, లేఖపై వెనక్కి, గోదావరి ట్రైబ్యునల్ ఇప్పుడు అవసరం లేదు, అందుబాటులో రాష్ట్రానికి 967 టీఎంసీలు, నీళ్లను మరో 3 రాష్ట్రాలకు పంచక తప్పదు, నోటిఫై చేశాక బోర్డులది స్వతంత్ర వైఖరే. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, ఇలాంటి ఘటనలు శోచనీయం, ఈ దుస్థితి నుంచి సమాజం బయటపడాలి, దాడి జరగకముందే స్పందించి అరికట్టాలి, త్వరలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్న కేసీఆర్. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు, మార్కెట్లకు ధాన్యం తేయాల్సిన అవసరం లేదు, ఏజెన్సీలు రైతుల వద్దే కొనుగోలు చేస్తాయన్న కేసీఆర్. ర్యాంకులు గల్లంతు, ఇంటర్ ఫలితాలు అప్డేట్ చేయని జేఎన్టీయూ, దీంతో ఎంసెట్ ఫలితాల్లో 9,000 మంది ర్యాంకులకు దూరం, ఆందోళన వద్దు, ఇంటర్ మార్కులు పంపించండి విద్యార్థులకు, యూనివర్సిటీ నుంచి ఎస్ఎంఎస్లు, నేడు మరికొంతమందికి ర్యాంకుల కేటాయింపు. హరీష్ను చూసి ఓట్లేయాలా, టీఆర్ఎస్కు అభ్యర్థి ఉన్నా లేనట్లేనా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న. ఉత్తమ్, మీరొచ్చి ఎవరి తలుపును కడుగుతారు, దుబ్బాకలో మంచి చెడుకు మేమే నిలబడతాం, కేసీఆర్కు ఉన్న కడుపు నొప్పి మీకెక్కడిదంటూ హరీష్ రావు వ్యాఖ్య. నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు, నా ఆఫీస్ సిబ్బంది ఫోన్లపైన నిఘా పెట్టారు, ఈ నెల 5న జరిగిన ఘటనే అందుకు నిదర్శనం, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఆరోపణ. నమస్తే తెలంగాణ, ఊర్లోనే వడ్ల కాంట, యాసంగి మాదిరిగా ఈ సీజన్లోనూ కొనుగోళ్లు, ఉన్నసాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్. అక్క చెల్లెళ్లకు అన్నకట్నం, రేపటి నుంచే ఇంటింటికి పంపిణీ, 287 రకాల డిజైన్లలో తయారైన చీరలు, నేతలకు పండగ, మహిళలకు పండగ. నవంబర్ లేదా డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, సమయాన్ని బట్టి నోటిఫికేషన్, ఎన్నికల కమిషనర్ పార్సారథి వెల్లడి. నవంబర్ 1 నుంచి కాలేజీలు, బడులపై పండుగల తర్వాతే నిర్ణయం, మంత్రుల సబ్ కమిటీలో నిర్ణయం. నవతెలంగాణ, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, దేశంలో ఆపరేటివ్ ఎమర్జెన్సీ, మోడీ సర్కార్ నిరంకుశ పోకడలు, బాపురట్న స్వేచ్ఛపై యూపీ పోలీసుల ఉక్కుపాదం. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఉమ్మడి ఉద్యమాలు, సిపిఎం పొలిట్ బ్యూరో నేతల వ్యాఖ్య. మలయాళీ జర్నలిస్టుపై దేశద్రోహం కేసు, మరో 3 కూడా హతరాస్ వెళ్తుండగా అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు. సూర్య, ప్రభుత్వ అధినేతగా 20 ఏట మోడీ, 13 సీఎంగా, 6 పీఎంగా, అత్యధికారం పనిచేసిన నేతల్లో నరేంద్ర మోడీ, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. గ్రామంలోనే ధాన్యం కొనుగోలు, రైతు శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం అన్న కేసీఆర్. మాది సంక్షేమ సర్కార్, దళిత గిరిజనులకు అండగా కేసీఆర్, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్. ఆంధ్రప్రభ, గంజాయి గుట్కాలపై ఉక్కుపాదం, మహిళలకు భద్రతకు భరోసా కల్పిద్దాం, పోలీస్ అటవీశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు. అభివృద్ధి మంత్రం, ఈ సూత్రం ఎస్సీ ఎస్టీలకు వరం. ఇవి రోజు ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో 14వ ఆర్థిక సంఘం ముగిసిన అధ్యాయం, ఏపీ అడుగుతున్న రెవెన్యూ లోటు అప్పటిది, ప్రస్తుతం అమలులో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ. ఇక బోర్డే సుప్రీం, క్రియాశీలంగానున్న కృష్ణా బోర్డు పరిధిపై ముసాయిదా సిద్ధం, కేంద్ర నిర్ణయమే తరువాయి. H1B పై మరింత కఠినం, ప్రత్యేక నైపుణ్యాల జాబితాను కుదించిన ట్రంప్ సర్కారు. 2,000 కోట్ల రూపాయల విలువైన శశికళ కుటుంబ ఆస్తుల స్తంభన. సిబిఐ మాజీ డైరెక్టర్ అశ్విని కుమార్ ఆత్మహత్య, అవయవాలు దానం చేయాలని లేఖలో వెల్లడి. పశుగ్రాసానికి భరోసా, వైఎస్ఆర్ చేత కిరాణా దుకాణాలకు బ్రాండింగ్, లంచం అడిగితే ఫిర్యాదుకు ప్రత్యేక నెంబర్, సమీక్షలో ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యా కానుక నేడే కృష్ణా జిల్లా పునాదిపొడలో ప్రారంభించనున్న జగన్. వాద్యం ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరిస్తారా, ఇది వ్యవస్థను భయపెట్టడం, కోర్టులను మూసేయాల్సి ఉంటుంది, రాజ్యాంగం చిన్నాభిన్నం అయిందో లేదో నిర్ణయిస్తాం, హైకోర్టు తీర్పులు, రాష్ట్రంలో పరిస్థితులపై వాదనలు వినిపించండి, అడ్వకేట్ జనరల్కు సూచించిన హైకోర్టు ధర్మాసనం. రాజధాని వాద్యాలపై విచారణ వాయిదా. ఆంధ్రజ్యోతి, వైసీపీ ఎమ్మెల్యే చెక్కేశారా, సీఎంఆర్ఎఫ్ స్కామ్లో అధికార పార్టీ సభ్యుడు, బొద్దుటూరు కేంద్రంగా 117 కోట్ల దందా, నేత ప్రమేయంపై కీలక సాక్ష్యాలు లభ్యం, సీఎం జిల్లా కావడంతో ఏమార్చే యత్నం, పేరు బయటికి రాకుండా ఒత్తిళ్లు, ఇదే పనిలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి. కానుక కిటుకు, పాత పథకానికే కొత్త సోకు, ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చు 1500, పాఠ్య పుస్తకాలు, షూ, సాక్సులు, యూనిఫామ్ గతంలోనే పంపిణీ, కొత్తగా బెల్టు, బ్యాగు, టై, వర్క్ బుక్స్ తాము మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటనలో, ఢిల్లీ కేరళలో ఇంకా మెరుగ్గా పథకం.
ఇసుకకు ఇదే దారి, గతంలో తమిళనాట ఉత్తమ విధానం. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి పిటిషన్ ఉపసంహరించుకోవాలని పోలీసులను బెదిరించారా? పోలీసులు బెదిరించారా? వ్యవహారం వ్యవస్థనే భయపెడుతుంది, లాయర్లు జడ్జీలు రాకుంటే కోర్టులే మూసేయాల్సి ఉంటుంది, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేల్చాలనుకుంటున్నాం, హైకోర్టు తీర్పులు రాష్ట్ర పరిస్థితులపైన వాదనలు వినిపించండి, అడ్వకేట్ జనరల్కు హైకోర్టు సూచన. వైసీపీ మైండ్ గేమ్పై బీజేపీ గుర్రు, మోడీ క్యాబినెట్లోకి విజయసాయి బోస్, జగన్ మంత్రివర్గంలోకి వీర్రాజు మాధవ్, వైసీపీ అనుకూల ఛానళ్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అంటూ అధిష్టానానికి రాష్ట్ర కమల్నాథ్ల ఫిర్యాదు, దుష్ప్రచారంపై కేంద్రం పెద్దలు సీరియస్. ప్రజాశక్తి గో బ్యాక్, నిర్మలా సీతారామన్కు నిరసనల శాఖ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన, మార్కెట్ యార్డుల్లో జోక్యం చేసుకోమంటూ కేంద్ర మంత్రి సీతారామన్ వ్యాఖ్య, విద్యుత్ ప్రైవేటీకరణపై వెనకడుగు, ఉద్యోగుల సమేత దిగొచ్చిన యూపీ ప్రభుత్వం, ఐక్య కార్యక్రమోద్యమ ఉద్యమంటున్న సంఘాలు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చి రెండో అయినా కూడా ఇంకా ఢిల్లీలో ఏం జరిగిందనే అంశం మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు కాకపోయినా కూడా సమాధానం కోసం అడుగుతూ ఉన్నారు. అక్కడ ఏం జరిగింది ఏంటని, తెలుగుదేశం పార్టీ ఏమో అక్కడి నుంచి తోకముడుచుకొని వచ్చారు, ఆయన అక్కడ ఏం చేయలేకపోయారు, రాష్ట్రానికి సంబంధించి ఏం అడగలేకపోయారంటూ తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు చేస్తుంది. అయితే వైసీపీ నేతలు కానీ ప్రభుత్వ పక్షాన కానీ మౌన ముద్ర దాల్చారు, పెదవి ఇవ్వటం లేదు, ఏ అంశాల మీద మాట్లాడారు ఏంటి అనేది. కాబట్టి ఇక రకరకాల కథనాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏలో చేరిక అనే అంశం కేవలం ఒక మైండ్ గేమ్ అనేటువంటి మాట ఈరోజు పత్రికల్లో కథనాలు వచ్చినాయి. కేవలం ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉందా, ఎన్డీఏలోకి వైసీపీ చేరిపోతూ ఉంది, బీజేపీ వైసీపీకి బాగా దగ్గరగా ఉంది, ఇటువంటి ఎవరి కోసం చేస్తున్నారు, వైసీపీ తన రాజకీయ అవసరాల కోసం లేదంటే వ్యక్తిగత అవసరాల కోసం ఈ విధంగా మైండ్ గేమ్ ఆడుతూ ఉందా, ఈ అంశాల మీద మాట్లాడదాం. అంతటి ప్రముఖ విశ్లేషకులు శ్రీ నరసింహరావు గారు ఉన్నారలో, ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ముందుగా నరసింహరావు గారు, ఢిల్లీ నుంచి రెండు మూడు రోజులైంది ఢిల్లీలో జరిగే యాక్టివిటీ మనం చూసాం కదా, అంతా ఫాలో అయ్యేదంతా, రకరకాల కథనాలు వచ్చినాయి, నేషనల్ మీడియాలో వచ్చినాయి, లోకల్ మీడియాలో వచ్చినాయి, ఇక సోషల్ మీడియాలో రకరకాలుగా, బట్ ఎక్కడా కూడా ప్రభుత్వ పక్షాన పార్టీల పక్షాన స్పష్టమైన ప్రకటనలు అవి ఏమి లేవు. సరే, రాష్ట్రం కోసం అయితే రాష్ట్రం కోసం చెప్పొచ్చు, పార్టీ కోసం అయితే పార్టీ కోసం, లేదా వ్యక్తిగత ప్రయోజనాల ఏం తెలియదు. అవి ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది వైసీపీ అనేటువంటి ఒక మాట ఈరోజు పత్రిక ఆ గాడ్ ఫాదర్ అనే పుస్తకంలో అసలు నేర ప్రవృత్తి ఎలా ఉంటుంది, నేరస్తులు ఎలాంటి ఊహాలని ఎత్తుగడలు ఎన్నుకుంటారు, అసలు నేరస్తులు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ ఆకాంక్ష ఎలా ఉంటాయి, వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అనే చాలా వివరంగా రాశాడు. వివరంగా రాసే అప్పుడు కానీ వాళ్ళ ప్రపంచానికి నేర ప్రభుత్వం, అమెరికాలో ఉన్న ఘోరమైన నేర ప్రపంచం ఇంత భయంకరంగా ఉంటుంది, ఇలా పనిచేస్తానన్న విషయం తెలియదు ప్రజలకి, ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఆ పుస్తకం వచ్చాడు అంటే తెలిసిపోయింది నేర ప్రభుత్వం ఎలా ఉంటుంది. అలాగే నేరస్తులు ఉన్నత పదంలో చేస్తే ముఖ్యమంత్రి కానీ ఇంకో పదంలో కానీ ఉంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ జగన్ ప్రవర్తన, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రవర్తన, వాళ్ళ నిర్ణయాలు అన్ని ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. ఇవాళ తెలియని చెప్తే మేరే పుస్తకం ఏది అటైన పుస్తకాలు రాస్తున్నావా అంటే రాసేవాళ్ళు వాళ్ళ హైకోర్టు ద్వారా పత్రికల ద్వారా వీళ్ళు చేసే న్యాయ ప్రవృత్తి ఎంత దుర్మార్గంగా ఎంత అవస్థితి దిగజాతున్నది ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇవాళ వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళ మోడీ ఎంత తెలుసు తెలియదు, చెప్పలేదు. అమిత్ షా ఎంత తెలుసు చెప్పలేదు. మీరే ముఖ్య నాయకులు కూడా అప్పుడు తొడిపెద్ద వాళ్ళు కలిసేవారు, తెలిసి ఏం మాట్లాడాలంటే ఏం చెప్పుకోవాలి కాదు. అలాగే ఇతను అసలు ఎక్కడ చెప్పే ప్రసక్తి లేదు, ఎక్కడ ఎన్నికయ్యో నువ్వు ఏం మాట్లాడో తెలియదు. ఇదంతా రహస్యంగా కొత్తలాగా కేవలం తమ వ్యక్తిగత వ్యవహారంలాగా చెబుతారు తప్ప రాష్ట్రం సంబంధించిన విషయంలో కలిసావా, ఎందుకు కలిసావు, నువ్వు మోడీ గారు ఏం మాట్లాడలేదు, నువ్వు చెప్పడం అప్పుడు మోడీ గారు చెప్తావు కదా ఆయన చెప్పవు. ఇది చాలా విచారకరమైన విషాదకరమైన చాలా హాస్యాస్పదమైన సంఘటన జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఇప్పుడు ఏ నిర్ణయం ఎలా తీసుకుంటాం, ఎందుకు తీసుకున్నాం, ఏ నిర్ణయం తెలియదు. పేదలకి 700 లక్షలు రెడీగా ఉన్నాయి, వాళ్ళందరూ ఇవ్వకుండా ఏం చేస్తున్నావు తెలియదు, వాళ్ళందరూ క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నావు తెలియదు, ఇంకెవరికి ఇవ్వాలనుకుంటావు, ఎందుకు ఇవ్వాలనుకుంటావు తెలియదు. అది అతను ఏం చేస్తాడో అతనే తెలియదు. అతనికి వ్యక్తిగతమైన స్వార్థ ప్రయోజనాలతో నిండిన కాంక్షే తప్ప రాష్ట్రాన్ని గురించి ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోడు. ఆ ప్రజలు పట్టించుకుంటే నాటకాలు ఆడతాడు, ఈ పేదలకు 5 కోట్లతో
స్టూడెంట్స్ కి స్కూల్ ఏంటంటే స్కూల్ కి స్టూడెంట్స్ కి ఏదైనా రూపాయలు వాళ్ళు ఇచ్చారని అనౌన్స్ చేశాడు. పేజీలో ఒక పేజీ మీద పేజీ పెట్టడం అదే తప్ప ఏం చేయాలి ఈ లక్ష్యంతో అంటే ముందుకు సాగుతో ఇంకేం చేయబోతాము ఏ నాడు ఏమో చెప్పడం అక్కడ ఎవరైపో తెలియదు. అక్కడ ఎవరు చర్చిస్తావు మీ సన్నిహితులు ఎవరు చెప్పంటే ఎవరు చెప్పడం అక్కడ గాఢవాదులు అతను కూడా అయితే అతను ఎవరో చెప్పారు వాళ్ళు తన విషయాలు ఏమి కూడా గాఢవాదులు ఇంకెవరో పట్టుకునేవారు కాదు. తను తానే నిర్ణయించేవాడు పొలవాళ్ళు ఏమి చేయమన్నాడు పొలవాళ్ళు చేసేయమన్నాడు. అది ప్రపంచానికి తర్వాత తెలిసి పుస్తకం తెలిసాక అంత గొప్ప పెట్టేశారు. ఇంత దుర్మార్గం నేర ప్రపంచం మన తల్లిదండ్రులు నడిచింది. అది వాళ్ళు అలాగే హైకోర్టులో వస్తున్న ఒక్కో విషయం చూస్తుంటే మన గుండె పెరిగిపోతుంది. ఇంత నేర ప్రపంచాన్ని రాష్ట్రం స్థాపన జరిగిందా ప్రజాస్వామ్య పుస్తకంలో ప్రజాస్వామ్య పుస్తకంలో మనం ఏం చేసిన సరిపోతుంది ఎవరిని ఏం చేసిన సరిపోతుంది అన్న భావన ఎలా వాడగలిగింది ఎలా వచ్చింది అసలు ఆ భావం వచ్చే అక్కడ పోలీసులు ఎందుకు సాగిస్తున్నారు మీరు ప్రభుత్వం ఎంతైనా ఉంటే దాసవాళ్ళు ఎందుకు ఉండండి మీరు అందరూ కలిసి రాజ్యాంగ హక్కుల్ని చట్టాలని అన్నింటినీ కావాల్సి ఎందుకు జరుగుతుంది నరసింహరావు గారు ఏం జరిగి ఉంటుంది అనుకున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసము సరే ప్రత్యేక హోదా వెళ్ళినప్పుడల్లా అడుగుతూనే ఉంటాను, మనకి పూర్తి మెజారిటీ వాళ్ళకి వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము ఇప్పుడు తర్వాత అన్నారు. సరే అది ఒక అంశం ఒకటి ఉంది, బట్ మిగతా అంశాలు రెవెన్యూ లోటు కానీ మిగతా అంశాల గురించి ఏమైనా ప్రస్తావించారా? ఎందుకంటే 2 రోజుల క్రితం అక్కడ జరిగిన తర్వాత నిన్న నిర్మలా సీతారామన్ గారు విజయవాడ వచ్చిన తర్వాత ఆమె మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం ముగిసిన అధ్యాయం వాళ్ళు అప్పుడు చెప్పారు ఏపీలో రెవెన్యూ లోటు ఉందని. ఇప్పుడు ఆ 14వ ఆర్థిక సంఘం పోయి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇచ్చి కూడా మనకు 1 ఇయర్ అయిపోయింది కాబట్టి అది గతం గత దానికి సంబంధించింది ఏమి లేదని మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయిన తర్వాత సీతారామన్ గారు విజయవాడలో చెప్పిన మాట ఇది. కాబట్టి ఏం జరుగుంటుంది అసలు అక్కడ ఏం సాధించారు, ఏమన్నా హామీలు వచ్చినాయా, కేవలం రాజకీయపరమైన అంశాలే వచ్చినాయా, లేదంటే ఇంకేమన్నా వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ప్రస్తావనకు వచ్చినాయా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈయన ఒక నివేదిక ఇచ్చాడు. ఆ నివేదిక చేయకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటూ తీసుకుంటారు అదే లేదు, అది కింద పాసన చేస్తారు మోడీ గారు. నిర్మోదాన్ని అన్నమాట చాలా తప్పది. పట్టణవాదం సంఘం వస్తుందంటే అది అసంపూర్ణంగా ముగించిన ఆ విషయాన్ని తర్వాత ముగించాలా అసలు లేదా వాళ్ళు వదిలేసేయాలా ఏం మాట్లాడి అది కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడాల్సిన మాట్లాడి పట్టణవాదం సంఘం వస్తుంది ప్రతి ఆర్థిక సంఘం వస్తుంది అంటే దాంతో మొత్తం నేషన్ లో ఆర్థిక వ్యవహారాలు అన్ని కూడా ఒక్కసారి పూర్తిపోతాయా? అప్పుడు ఇస్తామని నిధులు ఇవ్వకపోతే అది ఇవ్వాలి అక్కర్లేదా? తవాడని ఇవ్వాలక్కర్లేదా? ఆయన ఏం మాట్లాడారు వేసేది మాట్లాడారో కానీ చాలా తెలుస్తుంది. మా భావన పాపం ఆర్థిక వ్యవహారాలు ముందుకి అతను బిగన్స్ ఉన్నారు, ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నారు, వాళ్ళకి ఏ విషయం ఏమి తెలియదు, తెలియదన్న విషయం కూడా తెలియదు, ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు బిల్లులు అయితే వాళ్ళు మాట్లాడలేదంటే ఒక సెక్రటరీ మాట్లాడుతారు ఇక అంటే ఆస్కార్ లేదు నాయో మాట్లాడి తొలిపోయారు. పద్నాలుగు సంఘం విషయాలు ఇప్పుడు అక్కర్లేదంటే ఇది చాలా తెలియకపోతాను హాస్యాస్పదమైన విషయం. ఆర్థిక సంఘంలో అప్పుడు ఇచ్చిన హామీలు కానీ అప్పుడు చేసిన కేటాయింపులు కానీ కొనసాగుతాయి, తక్షణంగా కొనసాగుతాయి. అది కొనసాగితే మన ప్రభుత్వం అసలు ఏదో అయిపోయినట్టు లెక్క. ప్రభుత్వంలో నిరంతర ప్రక్రియ, ఆర్థిక సంఘాలన్నీ నిరంతర ప్రక్రియ. నిరంతర ప్రక్రియలో ఒకటి ఆగిపోవడం, తర్వాత కొత్త మొదలవుతాం, కృష్ణ మొదలవుతాం, జిల్లా వ్యవస్థ మొదలవుతాం అదే ఎక్కడ ఎప్పుడు ఉండదు. మీరు ఆ రైతులు అన్నారు అన్నారు రాష్ట్ర విషయాల గురించి ఆయన మాట్లాడేదాన్ని రాష్ట్ర విషయాలు ఆయన ఏం తెలుసుకోవాలి, ఆయన ఏం మాట్లాడగలరు, జగన్మోహన్ రెడ్డి ఆమె మాట్లాడగలరా, ఆర్థిక విషయాల గురించి చెప్పండి, మాట్లాడడం చూసారా ఏ గ్రామంలో కానీ ఏ విలేకరుల సమావేశంలో కానీ ఏ స్టేట్మెంట్ లో కానీ ఆర్థిక విషయాలు మన ఆర్థిక స్థితికి మన సంక్షేమ కార్యక్రమాలు ఇవి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి అది ఎప్పుడు మాట్లాడేదా? ఎప్పుడున్నా ఏదో పిచ్చి పిచ్చి చేస్తుంటే అది ఏం తెలియదు. కానీ ఏమి తెలియదు అమాయకుండాలంటే అంగీకారాలంటే అదే రకం. కానీ న్యాయ ప్రభుత్వం నిల్వలో జీవించుకున్న వ్యక్తిత్వం ఆ న్యాయ ప్రభుత్వంతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఉండి న్యాయ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. అది హైకోర్టు గుర్తించింది, సుప్రీంకోర్టు గుర్తించింది, అందరూ గుర్తించారు. అలా గుర్తించిన విషయం మీదే ఇది వారి మీద కక్ష చెప్పండి. ఇది హైకోర్టు ఏంటి, సుప్రీంకోర్టు ఏంటి, నాకు పూర్తి మెజార్టీ వచ్చింది, పూర్తి మెజార్టీ వస్తుందా అంటే ఏంటి చేయాలి? 9 శాతం వచ్చినాయి. ఓకే నరసింహరావు గారు, ఆడియో కొద్దిగా ఇదిగా ఉంది, నేను మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను. మీతో నేను ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆంజనేయ రెడ్డి గారు
ఆంజనేయ గారు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు భేటీ రెండు రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ అంశం మీద. ఎందుకంటే ఇన్ని రోజులు చర్చించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం జరిగిందనేటువంటి సమాచారం కోసం రెండు రోజులుగా కంటిన్యూ అవుతూ ఉంది. హస్తనంలో తోక ముడుచుకొని వచ్చారు, అక్కడ ఏం చేయలేకపోయారని చెప్పేమో టీడీపీ అంటూ ఉంది. ఇటు వైసీపీ నుంచేమో అసలు ఉలుకు పలుకు లేదు, ఏ అంశం మీద మాట్లాడారు ఏంటి అనేది. సరే, భారతీయ జనతా పార్టీ అంటే పీఎంఓ ఒక ఫోటో పెట్టినట్టున్నారు, ట్వీట్ చేసినట్టున్నారు, అంతవరకే పరిమితమైంది ఏ అంశాల మీద ఏంటని. బట్ పొలిటికల్గా ఎందుకో ఈసారి బాగా చర్చనీయాంశమైంది. ఈ భేటీకి ఏదో ఒక రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఉందని, అది ఎన్డీఏలో చేరతారని చేరకూడదని, లేదంటే బీజేపీ అడుగుతుందని వీళ్ళు, లేదు వీళ్ళే వీళ్ళు తొందరపడుతున్నారు వెళ్ళిపోవాలి చేరాలని చెప్పి రకరకాల రక్షణల కోసం అని చెప్పని ఒక ప్రచారము, లేదు ఇదంతా వైసీపీ మైండ్ గేమా, కేవలం ఇదంతా కూడా ఏదో జరిగిపోతుంది మేము అక్కడ ఉన్నామని చెప్పని ఒక మైండ్ గేమ్ ఆడుతుందా? విజయ్ గారు, గతంలో అనేక సార్లు నేను మీతో చర్చిస్తున్నా, నాకు నరసింహరావు గారు మాట్లాడింది క్లారిటీ రాలేదు, వారు ఏం మాట్లాడారు నాకు క్లారిటీ వినిపించలేదు. అయినప్పటికీ కూడా యా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. గతంలో అనేక సార్లు మీతో నేను చర్చించున్నాను, వైసీపీ బీజేపీ సంబంధాలు ఏమిటి, బీజేపీ తెలుగుదేశం సంబంధాలు ఏమిటి, బీజేపీ రాజకీయ ఆలోచన ఏమిటనేది అనేక సార్లు మీతో స్పష్టం చేస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. జాతీయ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేంద్రంలో 303 సీట్లు ఉండే భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అధికార ప్రతినిధిగా చెప్తున్నాను, ఎవరైనా సరే మాతో మైండ్ గేమ్ ఆడదలుచుకుంటే టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి ఎవరు ఆడినా వాళ్ళ మైండ్లు దెబ్బతినిపోతే తప్ప మాతో మైండ్ గేమ్ ఆడలేరు, మా దారి పక్కదారి పట్టించలేదు. రెండవది, వన్ మోర్ ఇంపార్టెంట్ మీకు తెలుసు నేను చెప్తున్నాను, టీడీపీ ఎంత దూరమో వైసీపీ అంతే దూరము, వైసీపీ ఎంత దూరమో టీడీపీ అంతే దూరము. మాకు ఎటువంటి రాజకీయ సంబంధాలు రాజకీయ పొత్తులు లేవనే విషయం నేను పదే పదే చెప్తున్నాను, స్పష్టం చెప్తున్నాను. మా పార్టీ రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది, రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, ముఖ్య నాయకులందరూ కూడా చెప్పారు. రెండవది, మనకు మీరు ఒక నిమిషం నాకు టైం ఇవ్వాలా, మీరు చెప్పినట్లుగా అనేక అనుమానాలు వస్తాయి, ఏం మాట్లాడారు ఏమిటి సమస్య అని. ఎందుకు కారణం ఏమిటంటే, ఇప్పుడు ఎక్కువ అనుమానాలు రావడానికి కారణం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు స్పష్టంగా అమికస్ క్యూరీ గారు ఈ కమిటీ వేసిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము దేశంలో ఉండే అవినీతికర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే రాజకీయ నాయకులు ప్రతినిధులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నా లేదా గతంలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నా వాళ్ళ మీద ఉండే అవినీతి ఆరోపణలు ఒక సంవత్సరం లోపల నిగ్గు తేల్చండి అని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు, జిల్లా స్థాయిలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఒక సంవత్సరంలో తేల్చాలని నిర్ణయం చేస్తే ఒక సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలు కావచ్చు. బట్ క్రియాశీలకంగా న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా అవినీతి పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారనే విషయం తెలిసింది. అందువల్ల సహజంగా ఊహాగానాలు వస్తాయి. ఇందువల్ల ముఖ్యమంత్రి గారి మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వారి నిందితులు. నేను దోషి అనడం లేదు, ఇంకా ఆయన మీద ప్రూవ్ కాలేదు, ప్రూవ్ అవుతాయా లేదో కూడా ఎవరికి తెలియదు, అది న్యాయస్థానాలు, ఆయన ఇంకా నిందితులే. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్లో సహజంగానే అనుమానాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు భయాందోళనలో ఉన్నారు, ఏమవుతుందో, ఈ 11 ఛార్జ్షీట్లు ఏమవుతుందో, రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో, కోర్టులు ఏమి తీర్పిస్తాయని ముఖ్యమంత్రి గారు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారిని లేదా హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడి ఉంటారు. ఈ ఆందోళనలను సహజంగా వార్తాపత్రికలు లేదా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. బట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగత సమస్యలు లేదా ఆయన మీద ఉండే ఆరోపణలు మాట్లాడడానికి అక్కడ అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఎంటర్ చేయడానికి సిద్ధంగా లేదు, ఇటువంటి విషయాలను ఆలకించడానికి సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు చెప్తే వినొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి చెప్తే వినొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల గురించి కేంద్రం చేయాల్సింది విషయంలో మీరు నాకు సహాయం చేయండి అంటే వినొచ్చు. అందుకే కదా ఒక ప్రధానమంత్రి మీద మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రులు 30 రాష్ట్రాల్లో మన దేశంలో 30 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో ఒక సమయంలో ప్రధానమంత్రులు గారు కలుస్తుంటారు, సంబంధ మంత్రులు గారు కలుస్తుంటారు. కాబట్టి ఆ కోణంలోనే నేను చూస్తున్నాను. ఇందులో రాజకీయ కోణము లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోణంలో జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అట్లా ప్రయత్నం ఏదన్నా వైసీపీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే అక్కడ ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి కానీ లేదా సంబంధించిన మంత్రులు ఎవరు కూడా ఆలకించరు, ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇది స్పష్టం చేస్తున్నాను. ఒకటి, నేను నమ్ముతున్నాను ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుసుంటారు. అది నీటి సమస్యలు కానీ, జల వివాదాలు కానీ, లేదా ఇంకేదో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, లేదా కోవిడ్ పరిస్థితులు కానీ, వాటి విషయంలో చర్చించుంటారని నేను అనుకుంటున్నాను. సమస్య ఎక్కడొస్తుందంటే గత 15 నెలల నుంచి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినా లేదా సంబంధించిన మనుషులు కలిసినా ఎందుకు కలిశాను, నేను ఏ విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడాను, వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, వారి దగ్గర నుంచి ఎటువంటి ప్రతిస్పందన వచ్చింది, నేనేం మాట్లాడాను చెప్పి అలవాటు ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. నా సమస్య ఈ ముఖ్యమంత్రి గారి విషయంలో నా కంప్లైంట్ ఏమిటంటే ఆయనకి అలవాటు ఎందుకు లేదు. ఒక చిన్న ప్రోటోకాల్ ఉంటుంది విజయ్ గారు, ఏమిటంటే ఇక్కడ ఎవరైనా కేంద్రానికి వెళ్ళి కలిస్తే ముఖ్యమంత్రులు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్తోనో లేదా ఇంకేదో విషయాలతోనో మాట్లాడతారు. రాష్ట్రానికి ఎవరైనా కేంద్ర మంత్రులు వచ్చారనుకోండి, నేరుగా ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళతారు, అక్కడ ఆ ప్రోటోకాల్ ప్రకారం వారితో మాట్లాడతారు, బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఎందుకు కలిశారు, రాష్ట్ర విషయంలో ఏం మాట్లాడారనే విషయం చెప్పి, ఇది ప్రోటోకాల్. సహజంగా మనం అనేక సంవత్సరాలు, మీరు గత అనేక సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు, నేను గత 35 సంవత్సరాలు అయితే రాజకీయాల్లో ఉన్నాను, ఎప్పుడు చూసినా కానీ ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రి గారు ఆ ప్రోటోకాల్ ఫాలో లేదా, ఓకే అక్కడ మాట్లాడకపోవచ్చు, రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ఇది మాట్లాడను, మీరు కేంద్రం మీద ఆరోపణలు చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు, మీరు కేంద్రం మీద ఒత్తిడి తీస్తున్నారని చెప్పండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు. నేను ఇది అనుకుంటున్నా అంటే నా రాష్ట్ర ప్రభుత్వం, ఇది తెలుగుదేశం వైసీపీ పక్కన పెట్టు, ఈయన నా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నానని చెప్పకుండా ఉండడం ఏదైతే ఉందో దట్ ఈస్ మై సీరియస్ కంప్లైంట్. ముఖ్యమంత్రి గారు ఆ వైఖరి మార్చుకోవాలి కాదు, ఆంజనేయ గారు దాన్ని బట్టి దాన్ని బట్టి వేరే అంశాలు ఏవో డామినేట్ అవుతున్నాయని అనుకోవచ్చా, దాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి వేరే అంశాలు ఏవో అక్కడ డామినేట్ మీరు ఎప్పుడైతే వచ్చి క్లారిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారో సహజంగా అనుమానాలు. మీరు ఎప్పుడైతే వచ్చి క్లారిటీ రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు ప్రధానమంత్రితో, ఏం మాట్లాడతారో హోంమంత్రితో అని చెప్పే పరిస్థితి లేదు, సహజంగానే మీకు మీలాంటి సీనియర్ జర్నలిస్టులకు అనుమానం వస్తాయి, నరసింహరావు గారు లాంటి పెద్దలకు అనుమానం వస్తుంది, మిగతా విషయాలు అనేక నాకైతే అనుమానాలు లేవు. నేను స్పష్టంగా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుంటారు, ఇంకేదన్నా వ్యక్తిగత ప్రయోజనాలు అంటే అక్కడ చేయరు. మీరు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు ఆంజనేయ గారు, నరసింహరావు గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఇష్యూస్ మీద చర్చకొచ్చి ప్రకటించాలి కదా, బహుశా సహజంగా మీరు అన్నదే కరెక్ట్, నరసింహరావు గారు అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ కాదు, ఒక ట్వీట్ పెట్టారు కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహజంగా మాట్లాడతారు. ఆంజనేయ గారు ఇట్స్ యు ఆర్ 100% రైట్ విజయ్, 100% రైట్. ఎప్పుడు అది ప్రోటోకాల్ కాదు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రితో బయటకు వస్తే పిఎంఓ ప్రకటన చేయదు, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు కలిస్తే కేంద్ర మంత్రులు పిఆర్ వాళ్ళు ఎవరు ప్రకటన చేయరు, అది ప్రోటోకాల్. ఏం మాట్లాడారు అనేది వచ్చిన పోయిన అతిథి చెప్పాలి, నేను ఇది మాట్లాడానని అక్కడుండే ఎంత లేదా మంత్రులు చెప్పలేదు, ప్రోటోకాల్ కాదు. ఎప్పుడు మనం చూడలేదు కూడా, ఎప్పుడు చూడలేదు ప్రధాని ముఖ్యమంత్రి నాతో ఇది మాట్లాడిపోయాడని ప్రధానమంత్రి చెప్పరు, ప్రధాని ముఖ్యమంత్రి నాతో ఇది మాట్లాడిపోయారని కేంద్ర మంత్రులు చెప్పరు. ఇద్దరు అనుకోని అవసరం వస్తే జాయింట్ ప్రెస్ మీటింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ ఏకపక్షంగా ఎప్పుడు కేంద్రం మాట్లాడదు. ఓకే, మొత్తానికి వైసీపీ మైండ్ గేమ్ లో అయితే మేము పడమని అంటున్నారు మీరు. వెంకటేశ్వర గారు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు మాధ్యమంలో వెంకటేశ్వర గారు, ఏం జరుగుతుంది అనుకుంటారు ఢిల్లీలో, ఒక మైండ్ గేమ్ అనేటువంటి మాట ఎందుకు వస్తా ఉంది, బీజేపీకి మేము దగ్గర ఎన్డీఏలో చేరిపోతాం, ఇటువంటి ఒక ప్రచారం ద్వారా ఎటువంటి లబ్ధిని పొందాలని వైసీపీ చూస్తా ఉంది అనేది వెంకటేశ్వర గారు. విజయ్ గారు, ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికి కూడా, టీవీ5 ప్రేక్షకులందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. విజయ్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి ఈ 16 నెలల కాలంలో చూసుకున్నట్లయితే కనుక ఏ రంగంలో చూసుకున్నా కానీ ఫెయిల్ అయింది.
ఇవాళ పరిపాలన చేసేటువంటి విధానంలో కనుక మనం చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా ఫెయిల్ అయింది. ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, బీసీలను అక్రమ అరెస్టులు చేయడంలో కానీ, లేదా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో కానీ, దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కానీ, అక్రమ కేసులు పెట్టి వాళ్ళ అందరినీ కూడా అరెస్టులు చేయడం, సోషల్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి మాజీ మంత్రులందరూ కూడా అరెస్ట్ చేసే విషయంలో కానీ, హైకోర్టు ఇవాళ ప్రతి దానికి కూడా ఇప్పటికీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారికి కూడా పరిపాలన మీద ఇన్ని మొట్టికాయలు మొట్టినటువంటి పరిస్థితి హైకోర్టులు ఎప్పుడు కూడా లేని పరిస్థితి. హైకోర్టు న్యాయవాదులను కూడా న్యాయమూర్తులు కూడా వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నటువంటి విషయంలో కానీ, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా చెప్పుకుంటూ పోతే కనుక అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం విఫలమైంది. దాంతో ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఇతర పార్టీలు అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాల మీద, పరిపాలన విధానాల మీద పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన చేయడంలో కానీ, లేకపోతే ఖండించడంలో కానీ, ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టడంలో కానీ, ప్రజల్లో తీసుకెళ్లడంలో కానీ బాగా కూడా ముందుకొచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెయ్యాలో ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటు కోర్టులో ముట్టకాయలు పడుతూ ఉన్నాయి, అన్ని పార్టీలు కూడా ముందుకొస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈ దళితులు మొన్న జరిగినటువంటి దేవాలయపై దాడుల విషయంలో కానీ, ఇతర అంశాల్లో కానీ ముందుకొచ్చి ప్రధానంగా గొడవ చేయడం కానీ, ఆందోళన చేయడం కానీ, అమరావతి రైతులకి ఇక్కడ ఆందోళన చేస్తున్నట్టు వాళ్ళకి మద్దతు ఇవ్వడం కానీ, ఇట్లా అన్ని రంగాల్లో కూడా ముందుకు వచ్చేసరికి వీళ్ళకి అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి మా మీద గొడవ చేస్తూ ఉన్నాయి, రోడ్ల మీద గీడిస్తూ ఉన్నారు, పత్రికల్లో మమ్మల్ని విపరీతంగా కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆటుపోటులకు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మైండ్ గేమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మేము ఎన్డీఏలో జాయిన్ అవుతాం, ఈ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఇస్తాము, కేంద్రంలో ఇద్దరు మంత్రులు తీసుకుంటున్నాము అని చెప్పని మేము మోదీ గారిని కలిసాము, లేదా అమిత్ షా గారిని కలిసాము, దీనికోసం కలిసామని చెప్పని వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో కానీ వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ మాట్లాడకుండా ఛానల్స్ ద్వారాగా ప్రచారం చేయించినటువంటి కార్యక్రమం చేసుకున్నారు. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ మాట్లాడుకోకుండా ఉంటారు. కాబట్టి వాకి ఒత్తిడి నుంచి తగ్గించుకోవచ్చు అని చెప్పిన ఒక మైండ్ గేమ్ తోటి ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు ఆడుతున్నటువంటి ప్రథమ నాటకాల్లో ఇది చాలా బలంగా ఉందని చెప్పని చెప్తా ఉన్నా. వీళ్ళకి ఏ ఉద్దేశం లేకపోతే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, లేకపోతే అమిత్ షా గారు కలిసినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఈ విషయాలు మాట్లాడాము, ప్రధానమంత్రి గారు ఈ విధంగా సానుకూలంగా స్పందించారు, లేకపోతే అమిత్ షా గారు ఈ విధంగా మాట్లాడారనేటువంటి దాని మీద పత్రికా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే కేంద్రంలో ఇవాళ చక్రం తిప్పుతూ రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నటువంటి రెండో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు లాంటి కూడా అక్కడ మాట్లాడొచ్చు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన కూడా ఉంటున్నాడు, వాళ్ళని కలిసినప్పుడు కూడా ఈయన కూడా ఉంటున్నాడు. కాబట్టి ఆయన పత్రికా సమావేశం పెట్టి ఆయన బహిర్గతంగా చెప్పవచ్చిన అవసరం ఉంది. కానీ వీళ్ళు మాట్లాడుకోకుండా చెప్పుకోకుండా ఛానల్స్ ద్వారానే ప్రచారం చేయించుకోవడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు కూడా తప్పుదోవ పట్టించడం కోసం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ పార్టీలు చేస్తున్నటువంటి ఏదైతే ఆ ప్రభుత్వం వ్యతిరేక విధంగా చేస్తున్న వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కానీ, పత్రపోకంగా తెలియజేయడం కానీ చేస్తా ఉన్నారో దాన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది, కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేసుకోవడం కోసం ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఇంతవరకు ఎప్పుడు కూడా లేదు. ఇవాళ మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల నుంచి ఎప్పుడు కేంద్రానికి వెళ్ళినా, ఎప్పుడు మాట్లాడినా పోలవరం నిధుల గురించి మాట్లాడాము, లేకపోతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడామని చెప్పని లీక్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ మిగతా విషయాల మీద ఎప్పుడు కూడా లేదు. వాస్తవంగా ఇన్ని కేంద్ర ప్రభుత్వంతో ఇన్ని పిలిపించి మరి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. మొట్టికాయలు మడతం కోసం పిలిపించుకొని మాట్లాడుతూ ఉందాం. కాబట్టి వీళ్ళ బయటకు వచ్చి ఈ విషయాల మీద మాట్లాడాము, ఇందుకు మమ్మల్ని పిలిపించారు, లేదా మీ విషయాల మీద కలవటానికి వెళ్ళామని చెప్పుకునే ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి కానీ చెప్పని లేదని చెప్పని చెప్తా ఉన్నాం. ఓ పక్క లా అండ్ ఆర్డర్ కోర్టు అని కూడా తప్పు పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, అమరావతి రైతు దాదాపుగా 300 దగ్గర కావస్తూ ఉన్నది, ఆందోళన చేస్తా ఉన్నారు, ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు, అభివృద్ధి అంత శూన్యం అని చెప్పిన ఆలోచన మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు మడుతూ ఉండటంతో తప్ప ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా లేదు. ఈయన కాకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఈయన యొక్క కేసుల నిమిత్తం కానీ ఈయనకి అవసరం కాబట్టి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి కనిపించి వాటి కోసం మాట్లాడుకుంటానికి, వాటి నుంచి బయటపడటం కోసమే ఇవాళ
జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందు శాతం అంటే ఎవరైతే ఇవాళ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఉన్నారో వాళ్ళ కేసుల్ని వెంటనే మీరు త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికి స్టార్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వీటి గురించి మాట్లాడటం కోసం, వీటి నుంచి బయటకు రావడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప ఈ రాష్ట్రం బాగోగుల గురించి ఏమాత్రం కూడా లేదు. అన్ని అట్టహాసాలు ఇవాళ చూడండి పత్రికల్లో, ఏదో పిల్లలకి ఇచ్చేటువంటి పుస్తకాల బూట్లు దాని మీద ఆయన బూటు పట్టుకుని ఒక పుట్టు, బ్యాటు పట్టుకుని ఒక పుట్టు, పుస్తకాలు పట్టుకుని ఒక పుట్టు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు ఇవ్వలేదండి. ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా ఇస్తున్న పరిస్థితి ఉందండి. ఏదైతే ఇవాళ పంచాయతీ భవనాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ఏవైతే రంగులేశారో అలాగా ఈయన పెట్టేటువంటి అన్ని పథకాలకు కూడా రంగులేసి పేర్లు మార్చిస్తున్న పరిస్థితి ఉంది తప్ప కొత్తగా పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇవాళ అన్ని పత్రికల్లో కూడా చూసాం, విద్యా కనుక పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి ఇవాళ మేము 15 లక్షల రూపాయలు ఇవ్వం, కారణం మీకు 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నాం కాబట్టి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ఉన్న పేద విద్యార్థులకి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవాళ గతంలో ప్రైవేట్ స్కూల్స్ లో కార్పొరేట్ స్కూల్స్ లో ఇవాళ గతంలో సీట్లు ఇచ్చి పేద విద్యార్థులు చదువుకుంటుంటే అవన్నీ కూడా తీసేస్తాం, దానికి కారణం మీకు అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పని. ఈ విధంగా గతంలో అంతమంది ఇంతమంది పిల్లలకని వ్యత్యాసం లేదు, చదువుకునే పిల్లలందరూ కూడా అన్ని రకాల కూడా స్కాలర్షిప్స్ కానీ బుక్స్ కానీ ఫీజు కానీ అన్ని కూడా ఇస్తే ఇవాళ ఇచ్చేది ఒక్క జత బట్టలు ఎక్కువ ఇచ్చి ఇవాళ పెద్ద ఆర్భాటం చేసి ఇవాళ రాష్ట్రంలో యాడ్లు చూడండి. ఇవాళ అన్ని కోట్ల రూపాయలు పెట్టి అన్ని పత్రికలు వాటికి అంత యాడ్లు ఇచ్చేవలసిన అవసరం ఉందండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ధనాన్నంతా కూడా ఈ విధంగా దుర్వినియోగం చేసుకుని ఆయన ప్రచారాలు చేసుకుంటూ తిరగడానికి తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ దళితులకు కానీ రైతులకు కానీ ఎవరికి కూడా ఈయన ఏమి కూడా ఉత్తరించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది కూడా ఒక మైండ్ గేమ్ కావచ్చులే. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా పెట్టేటువంటి పరిస్థితి వస్తాని చెప్పిన గమనించుకుని డైవర్ట్ చేయడం కోసం ప్రజలను కానీ రాజకీయ పార్టీలు కానీ డైవర్ట్ చేయడం కోసం ఒక మైండ్ గేమ్ లో భాగంగానే ఇవాళ ఢిల్లీ వెళ్ళి మీ ఎన్డీఏలో జాయిన్ అవుతా ఉన్నాం, రాష్ట్ర వాళ్ళ ఇద్దరు మంత్రులకు ఇస్తాం, కేంద్ర వాళ్ళ ఇద్దరు మంత్రులు మేము జాయిన్ అవుతామని చెప్పి ఇస్తారని చెప్పి చెప్పుకున్న ప్రచారం కేవలం ప్రచారం తప్ప రెండోది కాదు. దాన్ని రాష్ట్ర బీజేపీ నుండి పెద్దలు ఖండించారు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తోటి కూడా ఆటలాడుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పని కూడా బీజేపీ పెద్దలు నిర్ణయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల్ని బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని పక్కదారి పట్టించుకుని ప్రజలను కూడా మోసం చేయడం కోసం ఆడుతున్నటువంటి మరొక నాటకం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకటి కాదని చెప్పని మీకు తెలియజేస్తాను. ఓకే వెంకటేశ్వరరావు గారు, నరసింహరావు గారు ఇందాక ఆంజనేయ గారు చెప్పారు బీజేపీతో మైండ్ గేమ్ ఆటం ఎవరి వల్ల సాధ్యం కాదని. ఒకవేళ వెళ్ళినా కూడా ఆయన ఏమైనా ప్రస్తావించబోయినా కూడా అలాంటి అంశాలు కానీ వ్యక్తిగత అంశాలు ప్రధానమంత్రుల సమక్షంలో హోంమంత్రుల సమక్షంలో అలాంటివి జరగనే జరగవని చెప్పి కేవలం రాష్ట్ర అంశాల గురించే మాట్లాడుంటారు, లేదంటే రాజకీయ అంశాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా వచ్చిండొచ్చేమో తప్ప వ్యక్తిగత అంశాలు ప్రస్తావనకి అక్కడ అసలు వాళ్ళు రానివ్వరు అంటే రానివ్వరని చెప్తున్నారు ఆయన. ఆయన చక్కగా చెప్పారు కానీ వ్యక్తిగత అంశాలు రానప్పుడు ఇద్దరే కూర్చొని ఎందుకు మాట్లాడాలి? అటు అధికారులు ఇటు అధికారులు ఎందుకు కూర్చోలా? అధికారులు కూర్చొని కావాల్సిన విషయాలు ఎందుకు చర్చించాలా? ఇద్దరు కూర్చొని మాట్లాడాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత అంశాలే. ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాం అన్నది ఎందుకు వస్తుందా? సరే అది అలా ఉంచండి. బీజేపీతో ఎవరు మైండ్ గేమ్ ఆడలేదన్నారు, సరే చూద్దాం. బీజేపీ అదేదో పేద దానికి వాళ్ళ ఏక వ్యక్తి పార్టీ, అది ఏక వ్యక్తి నడిపిస్తున్న పార్టీ, దాంట్లో మిగతా వాళ్ళు ఎవరు లేరు, దాంట్లో నిర్ణయం తీసుకునేదంతా కూడా ఏక వ్యక్తి. అందువలన బీజేపీ గురించి ఆయన ఏం చెప్పినా కానీ పర్వాలా, ప్రజలు దాని సమాధానం చెబుతారు. వాళ్ళ బీజేపీ పట్ల దేశమంతా ఆరోగ్యం జరుగుతుంది కలుగుతుంది. వాళ్ళ మన రాష్ట్రంలో మరీలో మన రాష్ట్రంలో దాదాపు బీజేపీ అంతరించిపోయినట్టే, బీజేపీ మన రాష్ట్రంలో లేదు. ఏదో నామకావ ఊరికే వాళ్ళు అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన చెప్పుకోవచ్చు తప్ప పాలన వాళ్ళని బీజేపీ పట్ల బీజేపీకి ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎటువంటి నిబద్ధత ఉంది, ఎటువంటి విలువలు ఉన్నాయి అని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. అదివరకు వాజ్పేయి గారు ఉన్నప్పుడు అద్భుతమైన విలువలు ఉన్న పార్టీ అది. ఆ విలువలన్నీ ఏమైంది? ఈ రిలేటెడ్ గా మాట్లాడదాంలేండి నరసింహరావు గారు, ఈ రిలేటెడ్ గా మాట్లాడదాం. సరే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు విధానాల మీద ఇంకోసారి మాట్లాడదాం, కానీ ఇక్కడ ఇష్యూలు ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎంత దూరం ఉందో బీజేపీకి వైసీపీకి కూడా అంతే దూరం అన్నారు ఆయన.
ప్రజలకు కూడా అంత దూరం ఉందని చెప్తే బాగుండేది వాళ్ళు. ప్రజలకు కూడా అంత దూరంగా ఉన్నాం, బీజేపీకి అంత దూరంగా ఉన్నాం, అదే తెలుగుదేశానికి అంత దూరంగా ఉన్నాం. కానీ ఒకటి, తెలుగుదేశం పార్టీని ఈ పార్టీని ఒకే ఘటన కట్టడం అనేది బీజేపీ నాయకులకే చెల్లుతుంది. అది ఒకే ఘటన కట్టడం అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇట్లా నేర ప్రవర్తన, నేరపూరితమైన ప్రవర్తన ఉందా? తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు నేరపూరితంగా ప్రవర్తించారా? ఎక్కడ ప్రవర్తించారు చెప్పండి. ఇక్కడ నేరపూరితమైన ప్రవర్తన ఉంటే రెండు పార్టీలు ఒకటే అని సాధారణంగా మామూలు చిన్న విషయంలో చెబుతున్నది చాలా చాలా బాధాకరం. వాళ్ళ తెలుగు ఇల్లు కూడా తెలుగుదేశం పూర్తి ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా 7.5 లక్షల ఇళ్ళు కట్టి ఉన్న ఇళ్ళు, రెడీగా ఉన్న ఇళ్ళు, దాని ప్రజలు 5,00,000, 10,000, 50,000, 100,000 రూపాయల దాకా పే చేసిన ఇళ్ళు అయ్యి వెంటనే వాళ్ళకి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందా? అవి కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చారు కాబట్టి అవి ఖచ్చితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మోడీ చెప్పాడా? అసలు ఎందుకు డిమాండ్ చేయట్లా? ఆ ఇల్లు ఖాళీగా ఎందుకు పడి ఉన్నాయి? ఆ విషయం ఇలా పట్టిందా? కానీ ఇద్దరికి సమాధానం అంటే ఏంటి? ఆయన ఇల్లు కట్టించి ఇచ్చాడు, ఈయన ఇల్లు వద్దన్నాడు. మీరు ఎక్కడున్నారు మధ్యలో? మీరు ఎక్కడున్నారు? ఈయన అసలు ఇల్లు ఇవ్వట్ల అవన్నీ క్యాన్సిల్ చేసేస్తాడట, క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇస్తాడట. ఇంత వెర్రితనం, ఇంత నేర ప్రవృత్తి మనస్తత్వం ఇంకా ఎక్కడ, నేర ప్రవృత్తి ఎక్కడ ఉండదు. ఇల్లుండే వాళ్ళు ఏదో పేదలు రెడీగా ఉంటే ఇల్లు ఆక్యుపై చేస్తాక ఇల్లు ఇవ్వకుండా ఏం చేస్తావు అని సంవత్సరాలు అయింది. మీరు ఎవరైనా ప్రశ్నించారా? బీజేపీ ఎందుకు ప్రశ్నించట, లేక కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రశ్నించట? దాంట్లో మీ డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆవాస యోజన కేంద్ర మీ డబ్బులు కేంద్ర ప్రభుత్వంలే, కేంద్ర ప్రభుత్వం మీదని కాదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కూడా ఆ డబ్బు దాంట్లో ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఇమీడియట్ గా బిల్డింగ్లు పంచండి, కట్టున్నాయి పంచండి అని మీరు ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు? మీకున్న బలహీనత ఏంటి? మీరు ఎక్కడ దాసోహం ఉన్నారు వైసీపీకి? అందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు వైసీపీకి దాసోహం ఉన్నారు, వైసీపీ వెనకాల తిరుగుతున్నారు, వైసీపీని ఎదిరించి బీజేపీ మాట్లాడలేదు. తెలుగుదేశాన్ని ఏమనంటే రెండే రెండు మాటలు, తెలుగుదేశంతో బీజేపీ అంతే, వైసీపీ అంతే, తెలుగుదేశంతో వైసీపీ అంతే చేస్తుంది, మేము అతీతం, మేము జాతీయ పార్టీ, మేము రెండింటి దూరం. ఏ మాటలు ఈ పోసుకోవాలి? పనికిమాల కవర్లు, ఈ పనికిమాల కవర్లు ఆపేసేయండి, వాళ్ళ ప్రజల గురించి మాట్లాడండి. ప్రజలకి ఆ బీదలకి ఆ ఇల్లు ఎందుకు ఇవ్వాలా? మీరు నిలదీయండి. నిలదీశారు? ఎవడన్నా నిలదీశాడా? ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మీరు కేంద్రంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒక విరుద్ధ పత్రం కేంద్రానికి ఇవ్వండి, ఆ యువకుడు ఎట్టు పెట్టాడు, దాని మీద ఇవ్వమని ప్రశ్న చేయమని చెప్పండి కేంద్రాన్ని. కేంద్రం ఎందుకు మాట్లాడట్లా? ఇది ఎంత కాకుండా తెలుగుదేశంతో వీళ్ళు అంతే. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 4-5 రోజుల క్రితం తెలుగుదేశం ఒక 1 వీక్ 10 డేస్ అవుతుందండి, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్ని లక్షల గృహాలు ఆల్రెడీ నిర్మించి ఉన్నవో అందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది, వాటిని నిరుపయోగంగా పడున్నాయి, వీటిని పంపిణీ చేసే విధంగా మీరు ఏదైనా చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్రం నుంచి ఏదైనా ఒక ఒత్తిడో లేక పంపండి అని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా కోరారు. ఇంకా మేక ఆంజనేయరెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయరెడ్డి గారు, గతంలో పరిపాలించిన ప్రభుత్వం లేదంటే పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం, రెండు ఉన్నాయి, రెండు అధికార పక్షం ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండింటికి మేము సమదూరం అనేటువంటి వ్యాఖ్య ద్వారా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పాలనని, అరాచకాన్ని లేదా నిరంకుశత్వం ఇందా నరసింహారు చాలా అంశాలు ప్రస్తావించారు, వాటిని పరోక్షంగా ఉపేక్షించేటువంటి ఒక వైఖరి బీజేపీలో ఏమైనా కనపడతా ఉందా? రెండు ఒకటే అన్నమాట ద్వారా మీరు చూడలేరా, వాటిని వేరు చేసి చూడలేరా? గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? విజయ్ గారు మాట్లాడు. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కొంతమంది కమ్యూనిస్టు పార్టీల రెస్పాన్స్ చూస్తూ ఉంటాను. మీకు ఎవరు ప్రధాన శత్రువు అంటే కమ్యూనిస్టు పార్టీలు అనేది దేశంలో కాంగ్రెస్ మాకు శత్రువే. అంతకంటే పెద్ద ప్రమాదకరమైన శత్రువు, ప్రధాన శత్రువు బీజేపీ అంటూ ఉండేది వాళ్ళు మొదటి నుంచి కూడా, వాళ్ళు ఎప్పుడైనా వ్యాఖ్యానించినప్పుడు. సరే, ఇప్పుడే వాళ్ళు దేశానికి ప్రధాన శత్రువులు అయిపోయారు, అది వేరే సంగతి అనుకోండి. దేశానికే ప్రధాన శత్రువులు అయిపోయారు, నేను అట్లా చెప్పదలుచుకోలేదు. మేము రాజకీయాల్లో ఉంటున్నాము, రాజకీయ ప్రత్యర్థులుగానే పరిగణిస్తాము. ఎవరు అపోజిషన్లో ఉన్నారో, ఎవరు అధికారంలో ఉన్నారనేది పక్కన పెడితే ఈరోజు అధికారంలో ఉండే పార్టీ చేస్తున్న దుర్మార్గాలను, దౌర్జన్యాలను, ఎక్కడ ఏదైనా అవినీతి జరిగితే మేము గళమెత్తుతున్నాం. అది హిందువుల మనోభావాలకు సంబంధించి కానివ్వండి, అవినీతికి సంబంధించి కానివ్వండి, లేదా శాంతి పద్ధతుల పరిస్థితి కానివ్వండి, మేము చాలా తీవ్రంగా మేము గళమెత్తుతున్నాము, వ్యతిరేకిస్తున్నాము, మాట్లాడుతున్నాము, విమర్శిస్తున్నాము, ఉద్యమాలు కూడా చేస్తున్నాము. రెండోది, నరసింహరావు గారు ఇందాక చెప్తూ ఏమన్నారంటే,
మోడీ యొక్క ప్రభావం తగ్గిపోతుంది దేశంలో, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఒక చిన్న కామెంట్ చేస్తున్నారు వారు సీనియర్ మ్యాన్ వారు. నేనేమంటున్నా అంటే, ఒక వారం క్రిందట జరిగిన ఒక సర్వేలో మోడీ గారి పట్ల విశ్వాసం ఈరోజు 82% పెరిగింది ప్రజల్లో. మోడీ గారి పట్ల విశ్వాసము, ఆయన మీద విశ్వసనీయత, అంటే మోడీ గారి పట్ల విశ్వాసం పెరిగిందంటే బీజేపీ మీద కూడా విశ్వాసం పెరిగినట్టు అనే విషయం మనం భావించాల్సి ఉంటుంది. రెండోది, మా ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు మా సోము వీర్రాజు గారు ఈ ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆయన అధ్యక్షుడు కాకముందు కానీ అయిన తర్వాత కూడా మీరు ప్రధానమంత్రి ఆవాస యోజన గురించి మాట్లాడారు. మేము ఇప్పటికి 2 సార్లు ఉద్యమం చేశాం నరసింహరావు గారు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రధానమంత్రి ఆవాస యోజన కింద నిర్మించిన ఇళ్లను, పూర్తి చేసిన ఇళ్లను వెంటనే కేటాయించాలని మేము ఉద్యమాలు చేశాం. మీ ఛానల్లో కూడా విజయ్ గారు ఎవరి సీనియర్ మీడియా మ్యాన్, మీతో నేను చర్చల్లో పాల్గొంటున్నప్పుడు కూడా అనేక సార్లు ప్రభుత్వం మీద విమర్శలు చేశా. వెంటనే ఇళ్ళు లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వాలని మేము అడిగాము. ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కోవిడ్ కరోనాలో ఎంతవరకు ఆ నిబంధనలు పాటిస్తే ఏ విధంగా ఉద్యమం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తే దాని ప్రకారం ముందుకు పోతున్నాం. మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళు, అన్ని చంద్రన్న పాట, చంద్రన్న భీమా, చంద్రన్న అది అది, ఇప్పుడు ఈ జగన్ అన్న కూడా అదే చేస్తున్నారు. పెద్ద తేడా కనిపించడం లేదు. కానీ ఈరోజు పరిపాలన ఉండే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మీద సహజంగానే ఎక్కువ విమర్శలు చేయాలని మీరు కోరుకుంటారు. ఎందువల్ల ప్రతిపక్షంలో వాళ్ళ పని అయిపోయింది పాము, చచ్చిన పాము, ఎందుకు ఇంకా చంపుతారు? మీరు అధికారంలో ఉండే వాళ్ళ మీద మీరు గట్టిగా మాట్లాడే సహజం ప్రజలు అనుకుంటారు. మీలాంటి వాళ్ళు, నరసింహరావు గారు లాంటి వాళ్ళు అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే అధికారంలో ఉండే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉండే తప్పులు చేస్తున్న వాళ్ళు కాబట్టి. కాబట్టి నేను స్పష్టంగా నేను అనేక సార్లు చెప్పున్నాను మీతోటి, మాకు రాజకీయ శత్రువులు లేరు. ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ టీడీపీ, చాలా మంచి మంచి మిత్రులు ఉన్నారు. చాలా మంచి మిత్రులు కూడా మాకు వైసీపీలో ఉన్నారు. వ్యక్తిగత మిత్రత్వం వేరు, రాజకీయ ప్రత్యర్థులుగా పోరాటం చేయడం వేరు. రాజకీయ శత్రువులు లేరు, రాజకీయ ప్రత్యర్థులు ఉన్నాం. ఎవరు ఏ తప్పు చేసినా భారతీయ జనతా పార్టీ వెనక అడుగేదు. ఈయన కేంద్రంతో సంబంధాలు కలిగి ఉన్నాడే సంతోషం. ప్రభుత్వం మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్య, రాష్ట్ర ప్రభుత్వం, దెర్ ఈస్ అ గుడ్ రిలేషన్, మేము అది వెల్కమ్ చేస్తున్నాం. దాన్ని పక్కన పెడితే రాజకీయంగా మేము ఏం చేయగలం, ప్రజల కోసం ఏం పోరాటం చేయాలా? మేము ఆనవర్ ఓన్ జనసేన బీజేపీ యొక్క అలయన్స్ ఏదవుతుందో, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా అధికారానికి రావాలా, ఈ ప్రభుత్వం చేస్తుండే తప్పుడు పనులన్నీ కూడా ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలా? మీరు చూసారు ఆవు భూముల విషయంలో, లేదా ఇళ్ల స్థలాల సేకరణ విషయంలో, మడ భూముల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మా రాష్ట్ర అధ్యక్షులు చాలా తీవ్రంగా మాట్లాడున్నారు, చాలా తీవ్రంగా విమర్శించారు. కాబట్టి మేము ఎక్కడ వెనకం చేయము. టీఫైలో కూడా ప్రముఖంగానే ఇస్తున్నాం, మీరు కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే, రెండు ఒకటే అనేటువంటి ఒక భావజాలాన్ని నరసింహరావు గారు ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడు హైకోర్టులో జరుగుతున్నటువంటి ఇష్యూలు కానివ్వండి, లేకపోతే లాండ్ ఆర్డర్ పరంగా జరుగుతున్న విషయాలు, వీటన్నిటినీ కూడా ఒక సీరియస్ నోట్తో తీసుకుంటుందా లేదా? రాష్ట్ర బీజేపీ కేంద్ర బీజేపీకి చెప్తుందా, కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉందా? కాబట్టి రెండు ఒకటే అనేటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్ సరికాదనే మాట ఇందాకన్నది. నేను క్లారిఫై చేశాను కదా, సహజంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఆశిస్తారు. ప్రతిపక్షం కాదు కదా ఇప్పుడు ప్రభుత్వ పక్షం మీద పోరాటం చేయండి అని సహజంగా ఆశించడం తప్పు లేదు, అందులో ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా మేము అధికార పార్టీ మీద ఎక్కువ పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తాము, చేస్తున్నాము కూడా. ఓకే వెంకటేశ్వరరావు గారు, సహజంగానే అధికార పార్టీ మీదనే పోరాటం జరుగుతుంది ఎవరైనా సరే. సార్, రాజకీయ పరమైనటువంటి విమర్శలుగా ప్రతిపక్షం గురించి కూడా కామెంట్ చేస్తుంది, బట్ ఏమైనా సంశయం కానీ డౌట్ కానీ ఉన్నదా మీకు, ఇంకా భారతీయ జనతా పార్టీ వైఖరి మీద కానీ క్లారిఫై చేశారైనా మైండ్ గేమ్ విషయంలో ఏం లేదని? విజయ్ గారు చెప్పండి. నేను ఆంజనేయ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను సార్, ఇవాళ తెలుగుదేశం పార్టీని, వైకాపా పార్టీని మా ఇద్దరు కూడా సమదూరంగా ఉన్నాము, సమదూరం మాకని చెప్పని చెప్తున్నారు ఆంజనేయ రెడ్డి గారు. నేనేమంటానంటే ఆంజనేయ రెడ్డి గారికి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మిత్రపక్షంగా ఉన్నప్పుడు కానీ, కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం, ఉమ్మడిగా పరిపాలన చేసిన పరిస్థితి గతంలో జరిగింది. అమరావతిని ఎంచుకోవడంలో కానీ, సాక్ష్యం ప్రధానమంత్రి గారు వచ్చి అమరావతిలో శంకుస్థాపన చేసినది కానీ, లేకపోతే ఆ యొక్క రాజధానికి 2,500 కోట్లు మేము ఇచ్చామని చెప్పని బియ్యాలి బీజేపీ ప్రభుత్వం చెప్తుంది, మన ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఖచ్చితంగా ఇవ్వటం, నిధులు ఇవ్వటం కానీ, దాన్ని ఖర్చు పెట్టి పనిచేయటం కానీ, ప్రతి ఒక్కటే కూడా బీజేపీ తోటి భాగస్వాములు అయ్యే మంత్రివర్గంలో వాళ్ళు ఉన్నారు, మనం పనిచేసే పరిస్థితి ఉంది.
పరిపాలనంతా కూడా కలిసి పనిచేసిన పరిస్థితులు వాళ్ళ భాగస్వాములై ఉన్నారు. ఎప్పుడు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి వచ్చిందండి డిఫరెన్స్? ప్రత్యేక హోదా బదులు కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అందిస్తానన్నారు, అది ఇవ్వలేదు. కాబట్టి ఆఖరి బడ్జెట్ వరకు చూసి ఆఖరి బడ్జెట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తప్ప ఇతర అంశాల మీద కానీ ఇతర అంశాల మీద కానీ ఎక్కడ కూడా వ్యతిరేకత కానీ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా లేదు. అటువంటి అప్పుడు ఇవాళ బయటకు వచ్చేసామని చెప్పిన ఉద్దేశంతో ఇవాళలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని వీళ్ళని కూడా సమానంగా చూస్తామని చెప్పని చెప్పడం అనేది అంతవరకు కరెక్ట్ ఒకటి. రెండోది, ఇవాళ సాక్షాత్ ప్రధానమంత్రి గారే వచ్చి నిధులు ఇచ్చి ఇవాళ ఇక్కడ రాజధాని పెట్టిన తర్వాత ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాట్లాడితే ఇది కేంద్ర పరిధిలోది కాదు రాష్ట్ర పరిధిలోది, ఈ రాష్ట్రమే తేల్చుకోవాలి అని చెప్పని కొంతమంది మాట్లాడుతున్నటువంటి తీరేది ఉందో అది సరైనది కాదని అంటాను నేను. ఎందుచేతనంటే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో అమరావతిని ఎంచుకుని రాజధానిగా నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, దానికి ఆమోదం తెలిపారు, ఆయన వచ్చి శంకుస్థాపన చేశారు, నిధులు ఇచ్చారు. మనకు భారతదేశ పటంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పని మీరు గుర్తిచ్చారు. విజయ్ గారు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి, ఇది ఎందుకు చెప్తున్నానంటే విజయ్ గారు చిన్న క్లారిటీ ఉంది దీంట్లో, ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక్కొక్క రాజధాని మార్చుకున్నటువంటి హక్కు ఉందా అని చెప్పిన విషయాన్ని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సూచించట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఇది నాకు సంబంధం లేదని చెప్పని మొదటిసారి ఎంచుకునేటప్పుడు నాకు సంబంధం లేదని చెప్పొచ్చేమో, కానీ వన్సొక్కసారి ఎంచుకున్న తర్వాత అమరావతి రాజధానిగా పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత మేము కూడా నిధులు ఇచ్చాము, మీరు అక్కడే కంటిన్యూ చేయండి, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధాని మారదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకని సరిగానే సూచనలేదండి? అంతేకాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదో హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని సంఘటనలు ఉన్నాయో ఇవన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిపించి వార్నింగ్ ఇచ్చేది కరెక్ట్ కాదని చెప్పని ఎందుకని హెచ్చరించదండి? దళితులపై జరుగుతున్న దాడుల గురించి ఎత్తి ఎందుకని హెచ్చరించదండి? దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఎత్తి హెచ్చరించదండి? ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి కాదా, సంబంధం లేదంటారా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కానీ సంబంధం లేదా? ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తే 356 ప్రకారంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. అటువంటి అప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నటువంటి దాని మీద తప్పప్పుల మీద ఖచ్చితంగా అధ్యయనం చేసి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి దాన్ని సరిచేయవలసిన బాధ్యత ప్రధాన పాత్ర పోషించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా అని చెప్పని అడుగుతా ఉన్నా. ఎన్ని సత్యాలు బీజేపీని ఇవాళ బీజేపీ వారు మాట్లాడితే తెలుగుదేశాన్ని సమదూరంగా చూస్తున్నాం వైకాపా కంటారు, మేము అధికారంలో ఉన్నామా? లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానం మీద కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా బాధ్యత వహిస్తుందా? దానికి ఏమైనా సంబంధం ఉందా? మీతో పాటుగానే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాల మీద వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నా, పోరాటాలు చేస్తా ఉన్నాం. మా నాయకుడు ఎప్పుడు కూడా ముందుండి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుచేత మీరు మమ్మల్ని సమదూరంగా చూస్తారు? ఎందుచేత మేము మీకు మాకు వ్యత్యాసం ఎక్కడొచ్చింది? ప్రత్యేక హోదా గురించి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడలు వచ్చి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని మాట్లాడండి పెద్ద మనిషి. ఇవాళ మెడలు వంచడం కాకుండా ఆయన మెడలు వచ్చి ఇవాళ కాళ్ళ మీద పడి ఆయనకున్న కేసులు అంటే ఏంటి వెంకటేశ్వర గారు లేదా దూరం గురించి వచ్చినప్పుడు సమదూరం ఎందుకు అంటే దూరం తగ్గించాలనే మాట అంటున్నారా మీరు, లేదంటే వైసీపీని టీడీపీని చూసే కోణంలో మార్పు రావాలని కోరుకుంటున్నారా, దూరం తగ్గించాలని కోరుకుంటున్నారా మీరు? చూసే కోణంలో మార్పు రావాలి. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్నది. గతంలో మీరు మేము అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు కలిసి పనిచేసాము. టీడీపీ ఏ పని చేసినా దాంట్లో భాగస్వాములుగా మీరున్నారు. కాబట్టి ఇవాళ మీరు టీడీపీ చేసిన పరిపాలన విధానం మీద కానీ టీడీపీ జరిగినటువంటి విషయాల మీద కానీ తప్పు పడుతున్నటువంటిది మీరు భాగస్వాములు ఉన్నప్పుడు కరెక్ట్ పద్ధతి కాదు. మీకు మాకు వ్యత్యాసం వచ్చిందల్లా ఓన్లీ ప్రత్యేక హోదా గురించి తప్ప ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. అది చాలా ఓపెన్ గా చెప్పిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుసు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేని పక్షంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం తప్ప మీకు మాకు ఎక్కడ కూడా ఎటువంటి. ఆంజనేయ గారు చివరిగా మీతో మాట్లాడతాను, చివరిగా మాట్లాడతాను ఆంజనేయ గారు మీతో. నేను మమ్మల్ని ఎందుకు ఒక ఘాటీ మీద కడతారు? వెంకటేశ్వర గారి పాయింట్, నరసింహరావు గారు విధానపరమైన నిర్ణయాలు అనుకుంటే రాజధాని ఏర్పాటు సహా ఏ నిర్ణయాలైనా కూడా బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడే జరిగింది. చివరిలో ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్లు వస్తున్న దశలో ఒక 1 ఇయర్ ముందు విడిపోవటము, ఇద్దరు పోరాటము చూసాము మనం రాజకీయ పరిణామాలు. అప్పుడేమి కొత్త విధానపరమైన నిర్ణయాలు జరగల.
కాబట్టి నిర్ణయాల విషయంలో ఏమైనా విమర్శ చేసినప్పుడు బీజేపీ కూడా సగం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలా తప్పు పడతారు, గతంలో మీరు ఇంతే చేశారు మీరు ఇంతే చేశారు అనేటువంటి మాట చెప్పి ఇప్పుడు వెళ్తున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఆ గట్టితనమో లేదంటే ఆ విమర్శలో ఉన్నటువంటి తీవ్రత తగ్గుతుంది దీనివల్ల, కాబట్టి అలా చేయొద్దు అనేది బహుశా టీడీపీ వాదనలాగుంది. నరసింహారావు అంటే బీజేపీ వాళ్ళు ఎంత వక్రీకరిస్తున్నారంటే ప్రతి విషయాన్ని కూడా, వాళ్ళు రాజధాని ఏర్పాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వం అంది అంటున్నారు. రాష్ట్ర కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు దాన్ని రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం అంది, కానీ రాష్ట్రం ఏర్పడి రాజధాని ఏర్పాటు చేశాక తరలింపు, రాజధాని ఇంకో చోట నుంచి తరలించే బాధ్యత అధికారం రాష్ట్రానికి లేదు, కేంద్రానికి లేదు, ఎవరికి లేదు. దానికి కొత్తగా చట్టం చేయాలి. అంతేకాదు రాష్ట్రానికి తరలించే బాధ్యత కూడా రాష్ట్రానికి అని ఎక్కడ ఉంది చెప్పండి. రాజ్యాంగంలో ఏం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళు ఇష్టాలజీగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తరలిస్తామంటే ఓకే తరలించవచ్చు, దానికి మాకు అభ్యంతరం ఏదంటారేంటి? తరలించే అధికారం ఉందా? ఏర్పాటు చేసుకునే అధికారం మాత్రమే రాష్ట్రానికి ఉంది, తరలించే అధికారం రాష్ట్రానికి లేదు. ఆ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా పోయింది. తర్వాత విజయ్ గారు కొన్ని ఏమనుకున్నా కానీ ప్రజలకు ఎలా అర్థమవుతున్నారు అన్నది రాజకీయ పార్టీలన్నిటికీ ముఖ్యం. మోడీ గారు ఎలా అర్థమవుతున్నారు ప్రజలకి మీ అందరూ ప్రపంచం అంతా తెలుసు. ఇద్దరు నేరస్తులు, ఇద్దరు ఈడీ కేసులు ఉన్నవాళ్ళు, A1 A2 మధ్యలో ఈయన ఫోటో దిగారు నిన్న. ఆ ఫోటో విస్తృతంగా వచ్చింది దేశం అంతా కూడా. అది అంటే మోడీ గారు ఏం కావాలనుకుంటున్నారు? తను కూడా ఆ కోవలు చేరిపోయారా లేక అది ప్రపంచం అంతా కూడా దేశం అంతా కూడా గమనించింది, రాష్ట్రం అంతా గమనించింది. గమనించాక అందరూ కూడా బీజేపీ వాళ్ళు కూడా నొచ్చుకున్నారు, అయ్యో మోడీ ఏంటి వాళ్ళతో దిగుతూ ఉంటేనే వాళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసు అంటే ఆంజనేయ రెడ్డి గారు మీకు కోర్టు ఏం చేస్తాయో చేస్తాయో తెలియదని మీరు ఇందాక అన్నారు. కానీ ఒక చిన్న విషయం అండి, ఈడీ కేసులో ప్రభుత్వం కేసులు పెడుతుంది, ప్రభుత్వానికి ఈడీ సంస్థ కేసులు పెడుతుంది. కేసులు పెట్టాక ఆ నేరస్తుడుగా ఉన్నవాడే ప్రూవ్ చేసుకోవాలి, నేను నేరం చేయలేదు, నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. అతనే ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసే బాధ్యత ప్రభుత్వానికి కాదు ఈడీ కేసుల్లో. అలాగే ఆ వీళ్ళు ఈడీ కేసులు పెట్టాక ఈడీ కేసులు ఎక్కపోతున్న సామాన్య ప్రభుత్వం ఉండదు. పూర్తి సాక్ష్యాధారాలు, పూర్తి ఆధారాలు ఉంటేనే ఈడీ కేసు పెడుతుంది. సిబిఐ కేసులో పెట్టరు. ఈడీ కేసు పెట్టాక ఈడీ రెండు ఈడీ కేసులో ఈ మనీ లాండరింగ్ రెండు కూడా ప్రూవ్ అయిపోయినాయి. వీళ్ళు మనీ లాండరింగ్ ఇక్కడ పంపించారా, అక్కడి నుంచి ఇక్కడ పంపించారా, వచ్చినాయా అనేది బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా ప్రూవ్ అయిపోయి అయ్యా కోర్టులో నిర్ధారించాలి. కోర్టులు నిర్ధారించాలి తప్ప రెండు కేసులు ప్రూవ్ అయినాయి. వీళ్ళ శిక్ష పడుతుందో లేదో కోర్టు నిర్ణయిస్తే అన్నది పాతకాలపు మాట. ఖచ్చితంగా వీళ్ళ శిక్ష పడుతుంది. ఎవరు తప్పించలేరు, మోడీ కూడా తప్పించలేడు వీళ్ళ శిక్ష నుంచి. వాళ్ళు మోడీ వాళ్ళతో గుడి దిగుతూ మీకు ఎప్పటికా లేదా, మీకు చీదరగా అనిపించలేదా? మోడీ ఏంటి, దేశ నాయకుడు ఏంటి, ఆయన వాళ్ళిద్దరితో ఫోటో దిగుతూ ఉంటేనే అది మిగతా అధికారులు అంతా ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ కలిసి ఫోటో దిగితే అది వేరే విషయం. వీళ్ళిద్దరితో ఎక్స్క్లూజివ్ గా ఫోటో దిగాడంటే ఏంటి అది? మళ్ళీ పైగా వీళ్ళు ఏదో పొరపాటున డిస్ట్రిబ్యూట్ చేశారా? పిఎంఓ పంపించింది అన్ని చోట్లకే ఆ ఫోటోని, పిఎంఓ అనేది అందరికి ఇచ్చింది. అంటే ఆ మోడీని వీళ్ళిద్దరు ఘాటన కట్టేసేస్తే చాలా సంతోషం ఇది మీకు. సరే మేమేం చేయగలం, ప్రపంచంలో ఏమీ చేయలేము, నిస్సాయంగా చూస్తాం తప్ప. ఎన్నికలు ఎలా వస్తాయి అప్పుడు తీర్చుకుంటాం, అది తప్ప ఇప్పుడు ఏమీ చేయలేము. కానీ ఇవాళ మోడీ వాళ్ళతో కలిసిపోతాం, మోడీ గారు వాళ్ళతో కలిసి కలిసిపోయారనే భావన వస్తుంది. ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా పాపులర్ ఓటు తోటి గెలిచిన ముఖ్యమంత్రి, ఆయన మీద ఆరోపణలున్నా ఎటువంటి అనుమానం లేదు. A2 మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా రాజ్యసభ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యసభకు ఎన్నికైన వ్యక్తిని. రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి మంత్రులు ఎవరు కూడా రాజ్యసభకి వెళ్ళకూడదా? ప్రధానమంత్రి రాజ్యసభకి వెళ్ళి సమాధానాలు చెప్పవలసిన లేదా పార్లమెంట్ సెషన్లో? ఇది చాలా అడ్డగోలు వాదనని నేను అంటున్నాను. సారీ ఈ మాట వాడుతున్నాను, నేను నరసింహరావు గారు చాలా పెద్దవాళ్ళు, సారీ నేను వాడుతున్నాను. ఇది చాలా అడ్డగోలు వాదన. నేను మీరు ఒక రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి గారి మీద ఒక వ్యాఖ్య చేశారు, దాని మీద రియాక్ట్ కానివ్వండి. ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి, ఫినిష్ చేయండి, 2 మినిట్స్ ఉంది టైం, ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నాను విజయ్ గారు,
పార్లమెంట్ లోక్సభలో రాజ్యసభలో అనేక మంది అవినీతి ఆరోపణలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ రాజ్యసభలో లోక్సభలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి లోక్సభకి రాజ్యసభకి వెళ్ళడానికి లేదా, లేదా వాళ్ళు ఏదైనా ప్రజల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద అటెండ్ కావాల్సిన అవసరం లేదా, ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? నేను ఏదో చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారు కోర్టుల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు రాజ్యసభలో ఆయన యొక్క వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం జరిగింది. అది కూడా మనం ఎందుకు మర్చిపోతున్నాము? కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు, లేదా ఈ వ్యాఖ్యలను ఆమోదించడానికి రికార్డుల నుంచి తొలగించడం జరిగింది. అదే సమయంలో తెలుగుదేశం మిత్రులు చెప్తున్నారు ప్రత్యేక హోదా విషయం, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా అవసరమే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే దాని మీద స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలంటే అది చేయలేదు. నేనేమంటున్నా అంటే రాజకీయ విభేదాలు వస్తాయి, దానికి ఏం కాదనలేదు, విడిపోయాం. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏమిటండి? ఆ తర్వాత జరిగిన మాటలు ఏం మాట్లాడారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఆనాటి మంత్రులు ఏం మాట్లాడారు? ప్రధానమంత్రి మీద వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దోషణలు చేశారు, ఇది సమంజసమేనా? ఇదేనా సభ్యత? ఇది ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసం చేసుకోవాలా? సమదూరం అంటున్నారు మీరు, మేము రాజకీయంగా సమదూరమే, కానీ ఇక్కడ ప్రభుత్వంలో, ఇక్కడ ఈరోజు ఏ ప్రభుత్వంలో ఉండే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో తీవ్రమైన విమర్శలు చేస్తాం, అందులో అనుమానం లేదు. ఇది ఇది పార్టీ వైఖరి కూడా. కాబట్టి ఎవరు కూడా దీని విషయంలో వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేము రాజకీయంగా ఆ ఇద్దరికి సమదూరంలో ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంలో వైసీపీ ఉంది, వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపిస్తున్నావు, పోరాటం చేస్తున్నావు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు చాలా క్రియాశీలకంగా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఎక్కడ ఏం జరిగినా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఓకే, అంగిరెడ్డి గారు మీరు మొదట్లోనే చెప్పారు మైండ్ గేమ్ లో మేమేమి పడబోమని. బట్ మీకేమైనా ఒక సమాచారం ఏమైనా ఉందా ఈ ఎన్డీఏలో చేరిక దానికి సంబంధించి కానీ ఏమైనా? అటువంటి సమాచారం లేదు, అటువంటి సమాచారం లేదు. అటువంటిది జరుగుతుందని నేను అనుకోవడం లేదు, అటువంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. మేము దేవాలయాల మీద, ఈ ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నాం. విజయ్ గారు మీకు తెలిసే ఉంటుంది, ఈ ఛానల్లోనే మీతో మాట్లాడుతున్నప్పుడే చెప్పాను నేను, ఈ రాష్ట్రంలో మాఫియా నడుస్తుంది, జెరూసలేం మాఫియా నడుస్తుందని చెప్పాను. జెరూసలేం మాఫియా నడుస్తూ తీవ్రమైన ఆరోపణ చేశాను నేను. చాలా మంది నాకు ఫోన్లు చేశారు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, గ్రౌండ్ రియాలిటీ ఇది. కాబట్టి ఈ ప్రభుత్వంతో, ఈ పార్టీతో మాకు ఏదైనా ఉంటే మేము ఎందుకు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తాము? ఎవరు, మేము ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం, ఇష్యూ బేస్డ్గా. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడ్డ అంటాం. ఎక్కడ కూడా వెనక అడిగాయి, అవినీతి వ్యతిరేకంగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడి 2024లో జనసేన ఖచ్చితంగా అధికారంగా రాబోతుందని ఈ ఛానల్ ముఖంగా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయ రెడ్డి గారు, నరసింహరావు గారు, వెంకటేశ్వర గారు చర్చలో పాల్నందుకు. ఇది రోజు నిస్కెన్, రేపు నిస్కెన్ మళ్ళీ కలుద్దాం.